అందరికీ నమస్కారం అండి. ఈరోజు నేను ఇలా వచ్చి మాట్లాడడానికి కారణం ఏంటంటే, ఒక విషయం క్లారిటీగా చెప్తామండి, దేశం సరిహద్దుల్లో ఉండి, అంటే దేశ సరిహద్దులో ఉండి మన దేశాన్ని ఎలా కాపాడుకోవాలి అని చెప్పేసి, ఎలా కాపాడుకోవాలో అని చెప్పేసి మేము కష్టపడి మన దేశాన్ని కాపాడుకుంటున్నాం. కానీ దేశంలోన ఈ కుళ్ళు పట్టుకుపోయిన సమాజాన్ని, ఈ మీడియాని అసలు ఎంత దారుణంగా అంటే నాశనం అయిపోతుందండి. దూరంగా ఈ ప్రజల్ని ఇంకా నాశనం చేస్తుంది మీడియానే. ముఖ్యంగా కత్తి మహేష్ అంట, కత్తి మహేష్ ఎవరండి? అసలు అతని దేశానికి ఏం చేశారని గంటల గంటల తరబడి అతను టీవీలో ఇంటర్వ్యూలు పెట్టేసి అతని గురించి గంటల తరబడి ఇంటర్వ్యూలు ఇస్తుంది. జనాలు ఎంత పవిత్రమైనటువంటి ఇంత టైం, అంత వాల్యుబుల్ అయిన టైంని వేస్ట్ ఎందుకు చేస్తుంది? ఆమె ఎవరు? శ్రీరెడ్డి అంట. ఆమె ఎవరండి? అసలు పవన్ కళ్యాణ్ మాదర్చుదని అండి. పవన్ కళ్యాణ్ వచ్చి ఇప్పుడు సపోర్ట్ చేయాలంట. ఏ విధంగా సపోర్ట్ చేయాలండి? ఈమె ఏమైనా అతను ఒక లేదంటే ఒక అతను ఒక ఎమ్మెల్యేనా, లేదంటే ఒక ఎంపీనా, లేదంటే ఒక ప్రెసిడెంట్ కూడా కాదు. అతను ఒక గ్రామ సర్పంచ్ కూడా కాదు. అతను ఏ విధంగా ఏమున్నా సపోర్ట్ చేస్తాడని, సపోర్ట్ చేయాలంట. అసలు ఏం సాధించాలని సపోర్ట్ చేయాలి? నీకు ఏదైనా ప్రాబ్లం ఉంది, ఒక వ్యక్తి వల్ల నీకు ప్రాబ్లం వచ్చింది, ఆ ప్రాబ్లం వస్తే వెంటనే వెళ్ళి అఫీషియల్గా వెళ్ళి కోర్టు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేయు. అప్పుడు నీ చేత కాకపోతే వచ్చి మీడియా ముందు బట్టలు ఇప్పుడు లేదంటే ఏదైనా చేయాలి చెప్పాడు ఆయన. అందులో తప్పేముంది? ఈయన గణకాన్ని చేసి నేను సపోర్ట్ చేయాలి, ఓ శ్రీరెడ్డి చేయని చెప్పాలని ఇప్పుడు. అసలు మీడియా ఎంత దారుణం ఉందంటే, మన జన్మల కారణమై మన రక్తాలు పంచుకొని మన జీవితాల్లో సగభాగమైనటువంటి ఆడవాళ్ళ మీద రోజు రోజుకి ఎన్ని 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 దారుణాలు జరుగుతున్నాయి. కనీసం ఒక్కడిని చూపిస్తున్నాడా? కనీసం ఒక్కడిని ప్రశ్నిస్తున్నాడా? కనీసం అభివృద్ధినే చేస్తున్నాడా? నిన్నటికి నిన్న నడి రోడ్డు మీద విశాఖపట్నంలో అత్యంత దారుణంగా మతి స్థిమితం లేని ఒక ఆడ మనిషి మీద అతి క్రూరంగాడు దాడి చేస్తుంటే అందరు చూస్తున్నారు, వీడియో తీస్తున్నారు. కనీసం ఒక్కడైనా అది ప్రయత్నం కూడా చేయట్లేదు. అసలు ఏం జరుగుతుంది మన దేశంలో? మన అమ్మలు, మన అక్కలు, మన చెల్లెలు, మన కూతుర్లు బయటకు వెళ్తే తిరిగి మళ్ళీ ఇంటికి వచ్చేందుకు ఎందుకు భయం భయంగా ఉంటున్నాం? దిక్కుపిక్కుమంటే ఎందుకు ఉంటున్నాం? వాళ్ళది అడవుల్లోనికి ఎడారులో భావ మధ్యలో వెళ్ళిపోతున్నారా? మనంటే మనుషుల మధ్యలో అవుతుంది. అసలు ఏం జరుగుతుంది మన దేశంలో? ఈ పద్ధతి మారాలి. ముందు ఈ పద్ధతి మారాలంటే మీడియా మారాలి. నేను స్ట్రైట్గా క్లియర్గా చెప్పవలసింది ఏంటంటే, మీడియా సర్వ నాశనం చేస్తుంది. మీడియా ప్రజల జీవితాలతో ఆడుకుంటాం. ఈ మీడియా అదే తెల్లవారితే కడుపుకి అన్నం తింటున్నాం కదా మనం. అన్నం పెట్టే రైతు ఎన్ని కష్టాలు అనుభవిస్తున్నాడో వాటి గురించి చెప్పండి, ఇంటర్వ్యూలు పెట్టండి, వాళ్ళకి ఏం కావాలో వాళ్ళకి న్యాయం జరిగేలా చేయండి. పనికి మళ్ళీ దేని పనికి వస్తుందండి? కత్తి మహేష్ పోనకం లేదన్నాడు అంటే దాని గురించి వందల తరబడి, అసలు గంటల తరబడి మాట్లాడుతున్నారా? దాని గురించి ఏం వస్తుందని? ఆవిడ ఎవరో ఎవరు అసలు? ఆవిడ శ్రీరెడ్డి అంట. దాని గురించి గంటల తరబడి ఇప్పుడు దగ్గర నెల రోజులు చంపేస్తున్నారు అసలు జనాలు. నేను ఆడుకుంటున్నారు జనాల మైండ్తో ఎంత దారుణం ఆడుకుంటున్నారంటే, నేను ఇలా మాట్లాడచ్చు మాట్లాడకూడదు నాకు తెలియదండి. దేశ సరిహద్దుల్లో ఉండి ఈరోజు 55 డిగ్రీ రాజస్థాన్లో ఉండి ఈరోజు మేము దేశానికి ఇంత అంటే రక్షణ ఇస్తున్నాం, కానీ ఈ కుళ్ళు పట్టుకుపోయిన సమాజం దారుణం ఎలాంటి వాళ్ళకి మీరు రక్షణ ఇస్తుందని అనిపిస్తుంది? ఒక్కొక్కసారి మాకు ఇంత దారుణంగా ఉంది. అసలు మాతృదేవో భవం అని మొదటి నమస్కారం స్త్రీగా పెట్టమని చెప్పి మన భారత సంస్కృతి ప్రపంచానికి చాలా నేర్పించింది, కానీ మన దేశానికి ఏం నేర్పించలేకపోయింది. పోలీస్ స్టేషన్లో కోర్టులు, సెక్రటేరియట్లు ఎక్సెట్రాలు 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 ఎక్సెట్రాలు, ఇలా ఇవన్నీ మానసర్యంగా నాగరికంగా బతకడం కోసం కొన్ని వేల లక్షల కోట్ల ప్రజల సొమ్ముతో ప్రపంచంలో అతిపెద్ద ఒక డెమోక్రటిక్ సిస్టంలో ఒక ఆడపిల్లకి సేఫ్టీ లేదు. ఒక ఆడపిల్లకి మొన్నటి మొన్న 8 సంవత్సరాల పసిపిల్ల ఆమెపై ఇంత దారుణంగా అడగండి, దాని గురించి డిబేట్ పెట్టండి. ఇంకొకసారి ఇలాంటి తప్పు జరగకుండా ఉండడానికి ఏం కావాలో మీడియా నిలబెట్టి గవర్నమెంట్ అడగండి, ఇలాంటి చట్టాలు తీసుకొస్తే ఇలా ఉంటుంది, ఇలా తీసుకురావాలి, ఇలా తీసుకురావాలి. ఎవరిని ప్రజలు కొంచెం మెంటల్ అవేర్నెస్ కల్పించండి, పనికొచ్చే చేయండి. ఈ పనికి మళ్ళీ సార్ మేము ఒకటి అనుకుంటున్నాం, అంటే నాకు తెలిసినంత వరకు సమాజం కుళ్ళిపోయింది, నాశనం అయిపోయింది. అలాంటి సమాజానికి ఇప్పుడు ప్రజెంట్ అయితే మన ఆంధ్రప్రదేశ్కి పవన్ కళ్యాణ్ లాంటి వాడు కావాలి. పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి పక్కాగా కావాలి. ఏమీ లేకుండా, తన చేతులు ఏ పదవి లేకుండా, తన చేతులు ఎటువంటిది లేకుండా చాలా చేస్తున్నాడు. మీడియాకి తెలుసు, కానీ ఏ మీడియాలో కూడా చూపించడం లేదు. ప్రజలందరికీ తెలుస్తుంది ఎవరికైతే చేస్తారో, ఆ చుట్టుపక్కల తెలుసు, మొత్తం తెలియాలి, జనాలకు తెలియాలి. అలాంటి వాడు రావాలి, పవన్ కళ్యాణ్ రావాలి. మీరు మధ్యలో ఆయన్ని రాజకీయంగా దెబ్బతీయడం కోసం ఈ పనికి మళ్ళీ కామెంట్లు పనికి మళ్ళీ చేయకండి. మీరు దయచేసి ఒక భారతీయ సైనికుడిగా మీరు కోరుకుంటుంది అదే. నా ఆంధ్రప్రదేశ్ బాగుపడాలంటే ఇప్పుడున్న కాలం, ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి కావాలి. పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి రావాలి, వచ్చి తీరాలి. ఓ ఆంధ్రుడా, అర్థం చేసుకో.